ఈ నెల 28న జరగాల్సిన విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు చేస్తూ ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28న జరగాల్సిన విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు చేస్తూ ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మండలి చైర్మన్ అనర్హత వేటు వేయడంతో రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. మండలి చైర్మన్ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 28న జరగాల్సిన విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు చేస్తూ ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మడిలీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఏదైతే హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నామంటూ కూడా ఈసీఐ తన లేఖలో పేర్కొంది. ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. అయితే మండలి చైర్మన్ నిర్ణయాన్ని ఇందుకూరు రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. అయితే హైకోర్టు ఇందుకూరు రఘురాజుకు అనుకూలంగా తీర్పిచ్చింది. మండలి చైర్మన్ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు తప్పబట్టింది. మండలి చైర్మన్ ఏదైతే ఇందుకూరు రఘురాజును డిస్క్వాలిఫై చేస్తూ అనర్హత వేటు వేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం చెల్లదని చాలా స్పష్టంగా తన తీర్పులో పేర్కొంది. అనర్హత నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆయన ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని కూడా హైకోర్టు తన తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే ఆ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి అడ్వకేట్ 7వ తేదీన నవంబర్ 7వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఒక లేఖ ద్వారా అందజేయడం జరిగింది. సో తమ కమిషన్ ఎన్నికల కమిషన్ అడ్వకేట్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 4వ తేదీ నవంబర్ 4వ తేదీన ఈ విజయనగరం లోకల్ బడీ లోకల్ అథారిటీస్ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికను రద్దు చేస్తున్నామంటూ పేర్కొన్నారు. అందుకు సంబంధించి కొన్ని ఆర్టికల్ 374 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 374 సెక్షన్స్ 151, 30, 56 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా ఈ ఎన్నికను రద్దు చేస్తున్నామని కూడా తెలియజేశారు. అయితే వేమని బహుశా ఏదైతే స్పీకర్ నిర్ణయాన్ని కానీ అటు చైర్మన్ నిర్ణయాలను కానీ కోర్టులు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోవు. బహుశా ఇదే తొలిసారిగా ఇటువంటి నిర్ణయం వెలువడినట్లుగా మనకి అర్థమవుతుంది. గతంలో కూడా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించి కానీ కర్ణాటకకు సంబంధించి కానీ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎక్కడ కూడా తప్పట్లేదు. కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను కూడా పరిశీలించాలి అని మాత్రమే గతంలో చెప్తూ వచ్చాయి. కానీ తొలిసారిగా హైకోర్టు ఏపీ హైకోర్టు ఈ విధంగా మండలి చైర్మన్ నిర్ణయాన్ని తోసిపుచ్చటం, అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా ఉపసంహరించుకోవడం అన్నది దాదాపు ఇదే తొలిసారనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.